లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే తెలంగాణ పారామెడికల్ సంబంధించి కాళోజీ నారాయణ యూనివర్సిటీ నుంచి నిన్న నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మెయిన్గా నోటిఫికేషన్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి టోటల్ ప్రాసెస్ అని చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అందు లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మీకు లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్ అప్డేట్స్ అని ప్రొవైడ్ చేశాను, ఈ సంవత్సరం కూడా చేస్తారన్నమాట. మీకు సీట్ అలాట్మెంట్ వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో చెప్తాను. మీరు జరిగే వీడియోలో ఈ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ అలాగే నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చెప్తాను. మనకి నిన్న ఎంసెట్ మీకు సీట్ అలాట్మెంట్ కారణంగా మీకు వీడైతే పెట్టలేదు. సో ఇప్పుడైతే చేస్తానమాట. మెయిన్గా ఎవరైతే తెలుసుకుంటారో, ముఖ్యంగా ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, తెలంగాణ సంబంధించి ఒకసారి చూస్తున్నారు కదా, మనకి నోటిఫికేషన్ కూడా వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఈ వెబ్సైట్లో నుంచి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మీకు ఎలా అప్లై చేయాలి డీటెయిల్గా అన్ని చెప్తూ ఉంటాను, ఒకసారి చూస్తాను కదా. ఇది అన్నమాట మీకు ఈ రెండు వెబ్సైట్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ముఖ్యంగా మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఈ సంవత్సరం బీఎస్సీ ఎంఎల్డీ వాళ్ళకి అయితే ఇవ్వలేదన్నమాట. మేజర్గా మనకు నోటిఫికేషన్ కూడా నర్సింగ్ అండ్ అలాగే ఫిజియోథెరపీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసరికి ఒక్కొక్క కోర్స్కి సపరేట్గా మనం అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఉదాహరణగా ఎవరైతే బీబీడీకి అప్లై చేద్దామనుకుంటున్నారో, లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కోర్సింగ్ పెట్టుకుంటే కనుక అన్ని కోర్సులకి అయితే పెట్టుకున్నారు. అలా ఈసారి అయితే కాదు, ఎవరైతే బీబీటీకి పెట్టుకుందాం అనుకుంటున్నారో ఓన్లీ బీబీటీ, ఆ కోర్సు మటుకే నర్సింగ్ అంటే నర్సింగ్. సో మీరు ఈ మూడు కోర్సులకి అప్లై చేద్దాం అనుకుంటున్నారా అంటే మీరు ఈ మూడు కోర్సులు కలిపి మొత్తం ఫీ వచ్చేసరికి పే చేయాలి, సపరేట్గా కట్టుకోవాలన్నమాట. అప్లికేషన్ కూడా సపరేట్గా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మూడు కోర్సుల మటుకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈరోజు మార్నింగ్ 9 AM నుంచి మనకి అక్టోబర్ 3 వరకు టైం అవుతుంది అన్నమాట. అక్టోబర్ 3 సాయంత్రం 6 వరకు అయితే టైం అవుతుంది అప్లై చేసుకోవడానికి. అండ్ ఎవరైతే అప్లై చేసుకుంటారో మనకి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 2500 అన్నమాట. మీకు బ్యాంక్ ఛార్జీలు కూడా ఎక్స్ట్రాగా అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2000 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఒకసారి చూస్తారు కదా, మనం ఎలా అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ముందుగా ఒకసారి చూస్తారు కదా, మనం అప్లై చేసే ముందు బర్త్ సర్టిఫికేట్ లేదంటే ఎస్ఎస్సి మాక్సిమం, మన 10th మాక్సిమం అనే బర్త్ సర్టిఫికేట్ అని పిలుస్తారన్నమాట, అదైతే కంపల్సరీగా కావాలి. ఇక్కడ మ్యాండేటరీ అని పిలుస్తారు కదా, మ్యాండేటరీ అంటే కంపల్సరీగా మనకైతే కావాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఒకసారి చూస్తారు కదా, ఇది కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB అయితే ఉండాలి, 500 KB మటుకే ఉండాలి. ఫస్ట్ వచ్చేసరికి బర్త్ సర్టిఫికేట్ కన్ఫర్మ్గా కావాలన్నమాట. అండ్ తర్వాత వచ్చేసరికి మన ఇంటర్ మాక్సిమం లేదంటే జిఎన్ఎం సర్టిఫికేట్ అయితే కావాలి, ఇంటర్ మాక్సిమం అయితే పెట్టాలన్నమాట. అండ్ అలాగే మన స్టడీ సర్టిఫికేట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి, అది కూడా అన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో అటాచ్ చేయమని చెప్తారు. అండ్ అలాగే తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి, లేదంటే ఎవరైతే జిఎన్ఎం చేస్తారో ఆ సర్టిఫికేట్ అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసరికి టీసీ అయితే కావాలి. అండ్ తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అంటే కన్ఫర్మ్గా కావాలన్నమాట. తర్వాత పేరెంటల్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంటల్ ఫర్ నాన్ లోకల్ స్టేటస్ ఇఫ్ అప్లికేబుల్ అంటే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఆధార్ కార్డ్ మ్యాండేటరీ కంపల్సరీ. అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఇది కూడా కావాలి. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ చేస్తారో ఆ సర్టిఫికేట్ కూడా కావాలి. నర్సింగ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మనకి ఎవరైతే ఇది ఉంటారో వాళ్ళు కూడా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఎవరైతే అప్లై చేస్తారనుకుంటారో వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కావాలి. అండ్ మీ సిగ్నేచర్ కూడా కావాలన్నమాట, ఎందుకంటే అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఇదైతే కన్ఫర్మ్గా ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదవండి, ఎవరైతే ఏ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో. ముఖ్యంగా మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. మీకు ఎలా అప్లై చేయాలి ఇప్పుడు ఏదైతే చెప్తాను, ఒకసారి చూస్తాను కదా. మనకి ఈసారి నీట్ కానీ ఎంసెట్ కానీ అన్నారు, అలా అయితే ఇప్పుడు ఏమీ లేదు. ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను ఎలా అప్లై చేయాలి అని. సో ఒకసారి స్కిప్ చేయండి, ఇక్కడ నుంచి అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ముఖ్యంగా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ రెడీగా అయితే ఉంచుకోండి. ఒకసారి చూస్తారు కదా, మనకి టైం కూడా
అక్టోబర్ 3వ తారీఖు వరకు సాయంత్రం 6 గంటల వరకు టైం అయితే ఉంది. అండ్ మెరిట్ లిస్ట్ గురించి ఇంకా త్వరలో ఇంటిమేట్ చేస్తామని చెప్పారు. క్లాస్ గురించి, ప్రొపోజల్ గురించి త్వరలో చెప్తామని చెప్పారు. అది కూడా మీకైతే అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మీకు డీటెయిల్లోకి వెళ్తే కనుక, మీకు ఇందాక చెప్పాను కదా వెబ్సైట్ సంబంధించి, మనకి ఒకసారి మీకు చూపిస్తాను ఒక డెమో కూడా చూపిస్తే దాన్ని బట్టి మీకైతే ఇంకా ఐడియా అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇలా అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మనకి ఒకసారి చూపిస్తాను, మనకి ఈ వెబ్సైట్ అయితే ఈ వెబ్సైట్లో నుంచి మనం అయితే అప్లై చేసుకోవాలి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూస్తాను కదా ఆన్లైన్ అప్లికేషన్. ముందుగా ఫస్ట్ స్టెప్ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్. సో దీని మీద ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన మనం అయితే ఎవరైతే ఫోన్ నుంచి అప్లై చేద్దాం అనుకుంటున్నారో డెస్క్టాప్ సైట్ అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం కంప్యూటర్కే ప్రిఫర్ చేయండి. ముఖ్యంగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. ఒకసారి చూస్తాను కదా, అయితే ఫోన్లో చూస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ అన్నమాట. ముందుగా మీ బ్రాంచ్ ఏంటి, ఎవరైతే బీపీటీ అనుకుంటారో బీపీటీ, లేదంటే బీఎస్సీ నర్సింగ్ అనుకుంటారో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ అనుకుంటారో నర్సింగ్. ఇది ఓన్లీ ఒక్క కోర్సు మటుకి సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క కోర్స్కి మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. అన్ని కోర్సులకి అయితే ఉండాలి లాస్ట్ ఇయర్ లాగా. అండ్ అలాగే తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అన్నీ కరెక్ట్గా 1-2 సార్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఎన్ని చూసుకుంటే పెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ యూజ్ చేస్తున్న మొబైల్ నెంబరే ఇవ్వండి. ఎందుకంటే మీకు సీట్ వచ్చినా లేదంటే ఏమైనా మెసేజ్లు కానీ ఓటీపీ కానీ వచ్చినా సో దానికైతే రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి అన్ని కరెక్ట్గా ఇస్తామా లేదా అని. అండ్ అలాగే తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ పైన ఏమి ఇస్తారో అది కన్ఫర్మ్గా ఉండేలా మళ్ళీ ఎంటర్ చేయండి, రీ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు ఇచ్చిన దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు కదా, వాటికి అయితే ఓటీపీ వస్తుందన్నమాట. తర్వాత జనరేట్ ఓటీపీ. ఈమెయిల్, ముందుగా మీ ఇది కూడా మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఫర్దర్గా ఏమైనా మెసేజ్లు వచ్చేసరికి మీ ఫోన్కి రాకపోయినా దానికైతే వస్తాయి. అండ్ అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్, మళ్ళీ కన్ఫర్మ్ చేయండి పైన ఏమి ఇచ్చారో మళ్ళీ అదే చేయండి. ఈమెయిల్ ఓటీపీ, మీ ఈమెయిల్ కూడా ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది, అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ క్యాప్చా అన్నమాట. క్యాప్చా అంటే ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా 8-4-3-4-4 సేమ్, ఇక్కడ 8-4-3-4-4 అని ఎంటర్ చేయండి. క్యాప్చా అంటే సేమే, ఇక్కడ ఏముందో పైన కూడా అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక లేదంటే రాకపోతే రీఫ్రెష్ చేస్తే వేరేది మారుతూ ఉంటుంది. ఇలాగా వచ్చిన తర్వాత వ్యాలిడేట్, వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. తర్వాత మనం వచ్చేసరికి వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన మనకి ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు కూడా వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయమని చెప్పారు. అండ్ అలాగే ప్రెస్ చేసిన మనకైతే ఇలా రావడం జరుగుతుంది, మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. మనకి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు చెప్పింది ఫస్ట్ స్టెప్, మడికే ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉంది. మీకు డీటెయిల్గా చెప్తాను, మీరు అన్ని ఎంటర్ చేసిన మీకు ఇలా రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఒకసారికి ఓకే మీద ప్రెస్ చేయండి. ఓకే మీద ప్రెస్ చేసిన మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్కి అయితే ఏమైనా డీటెయిల్స్ వస్తే ప్రతి ఒక్కదే ఏమైనా డీటెయిల్స్ వచ్చేసరికి మెసేజ్ వస్తే కనుక అన్ని జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. ఏమైనా చిన్నదైనా మర్చిపోయినా మనకైతే ఫర్దర్గా ఇబ్బంది అయితే పడతాం. అందుకు చెప్పిన ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్తున్నాను, నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. అందుకే మిమ్మల్ని ఏమైనా తప్పులు అంటే ముందే మీకు గైడ్ చేస్తానమాట. అండ్ తర్వాత వచ్చేసరికి రోల్ నెంబర్ అయితే కావాలి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇందాక చెప్పాను కదా. అండ్ అలాగే మొబైల్ నెంబర్, క్యాస్ట్ కేటగిరీ అన్నమాట, మీరు ఏ క్యాస్టో ఎంటర్ చేయండి. క్యాప్చా ఇందాక చెప్పినట్టే. తర్వాత వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన మీరు ఏం చేస్తారంటే తర్వాత మీరు ఒకసారికి పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తారన్నమాట. అన్ని డీటెయిల్స్ ఒకసారికి కరెక్ట్గా ఉన్నాయి లేవా అన్నీ ఎంటర్ చేసుకోండి. అన్ని ఎంటర్ చేశాక ఇక్కడ బటన్ పేమెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మీ కేటగిరీ బట్టి మీకైతే రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి మీ ఫీ ఒకసారికి పే చేశాక మళ్ళీ రీఫండ్ అయితే రాదన్నమాట మీకు ఒకసారికి. అందుకే 1-2 సార్లు అని చెక్ చేసుకోమని చెప్పినారు. చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫీ, ఇందాక ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 2500 అని చెప్పాను కదా, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2000 అని చెప్పాను కదా, మీకు ఇలా రావడం జరుగుతుంది. మీకు అప్లికేషన్ ప్రిఫరెన్స్ నెంబర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ని ఒక దగ్గర అయితే రాసుకోండి. ఆ అప్లికేషన్ ఫీ ఇక్కడ ఓకేమే ప్రెస్ చేస్తే కనుక మనం పేమెంట్ గేట్వేకి అయితే డైరెక్ట్కి వెళ్ళిపోతాం అన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా ఇస్తున్నాము, ఏంటి డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా, ఇవన్నీ ఎంటర్ చేసుకొని మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ వచ్చాక మీరు ఏం చేస్తారంటే మేక్ ఏ పేమెంట్, ఇక్కడ ఉంది కదా మేక్ ఏ పేమెంట్ ఉంటే పేమెంట్ అయితే కట్ అవుద్దన్నమాట. మీకు పేమెంట్ కంప్లీట్ అయ్యాక మీ ఫోన్కి ఏంటంటే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ పేమెంట్ అయ్యేప్పుడు రీఫ్రెష్ అయితే ఏమీ చేయొద్దు. 1-2 సార్లు చూసుకోండి, కొంచెం నెట్ బట్ అయితే ఉంటుందన్నమాట. రీఫ్రెష్ అయితే చేయొద్దు. అన్ని కంప్లీట్ అయ్యాక మీకైతే ఇలా రావడం జరుగుతుంది, సక్సెస్ఫుల్ ప్రొసీడ్ పేమెంట్ ఆఫ్, మాకు ఎంత డబ్బులు అయ్యే అంత ఉంటుందన్నమాట టువర్డ్స్ అప్లికేషన్ ఫీ. ఇప్పుడు వచ్చేసరికి ఇంకో స్టెప్కి అయితే వెళ్తాం. మనకి ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయింది కదా, ఇంకో స్టెప్కి అయితే వెళ్తాం. స్టెప్ వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్ ప్రొసీడ్ ఆఫ్ పేమెంట్ మనకైతే ఇలా రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తారు కదా
రిజిస్ట్రేషన్ ఫామ్ మన రోల్ నెంబర్ అండ్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఈ ఎంటర్ చేశాక ఇక్కడ వ్యాలిడ్ ఉంది కదా, దానిపై ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేశాక మనకి ఏంటంటే అప్లికేషన్లో డిస్ప్లేడ్ మనకి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. నోట్ స్కాన్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ షుడ్ బి లెస్ దాన్ 100 KB ఇన్ జీపీ ఆర్ జీపీ జేపీజీ మనకి 100 KB లోపైతే ఉండాలని చెప్పారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అవి కూడా చిన్నగానే ఉంటాయి. మీకైతే డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూస్తాను కదా. మన రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ నుంచి చాలా మెయిన్ చాలా జాగ్రత్తగా చూడండి, రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఏంటి, మన జెండర్ ఏంటి, క్యాస్ట్ కేటగిరీ, మళ్ళీ లోకల్ ఏరియా, ఏజ్ ఏరియా, పిహెచ్ స్టేటస్, మన ఫోన్ నెంబర్ ఇందాక ఇచ్చిందే, అండ్ అలాగే ఆల్టర్నేటివ్ ఇది ఇంకోటి ఎక్స్ట్రాగా ఇవ్వండి, అది కూడా వర్కింగ్లో ఉంటే బెస్ట్ అన్నమాట. ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, పేరెంటల్ ఇన్కమ్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, అండ్ అలాగే పర్సనల్ డీటెయిల్స్, మీ బ్రాంచ్ ఏంటి, అంటే బీపీటీ కానీ నర్సింగ్ కానీ ఇందాక చెప్పాను కదా, ఫస్ట్లో చూపించాను కదా, అది. క్యాండిడేట్ నేమ్ అంటే మీ పేరు, మీ ఫాదర్ గారి పేరు, మీ సబ్ కేటగిరీ బీసీ అంటే పక్కన బీసీ బీ కానీ ఏ కానీ ఉంటుంది కదా, అలాగా. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ ఫస్ట్ ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ ఏంటి, మీ ప్లేస్ ఏంటి, ఏ జిల్లా, ఏ స్టేట్, పిన్ కోడ్ ఏపీ స్టేటా, ఇదా పిన్ కోడ్ ఏంటి, అండ్ అలాగే తర్వాత మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మీరు ఏ నెలలో 10th పాస్ అయ్యారు, ఏ సంవత్సరంలో 10th పాస్ అయ్యారు, అండ్ అలాగే మీ ఏ నెలలో ఇంటర్ పాస్ అయ్యారు, ఏ సంవత్సరంలో 10th పాస్ అయ్యారు, ఇంటర్ బోర్డు ఏంటి, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్. ఇంటర్ పాస్ టైప్ అంటే మీరు ఆప్షన్ ఉంది కదా బ్లూ ఆప్షన్, దానిపై ప్రెస్ చేసి వస్తుంది. ఇక్కడ మామూలుగా చెప్తాను, రెగ్యులర్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో, కాంప్లిమెంటరీ అంటే సెకండ్ అటెంప్ట్లో, అంటే సప్లీలో పాస్ అయినట్టు కింద లెక్క కింద వస్తుంది. అందుకు చెప్తున్నాను మీకు టోటల్గా ఎన్ని మార్కులు వచ్చినాయి, అండ్ అలాగే మీకు మ్యాక్సిమం ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ కొన్ని ఉంటాయన్నమాట, సో మొత్తం అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీరు ఇక్కడ చూస్తారు కదా, మీరు ఏ స్కూల్లో చదివారు, ఎన్ని స్టడీ సర్టిఫికేట్, ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఏ స్కూల్లో చదివారు అంటే 9th క్లాస్ వచ్చేసరికి ఏ స్కూల్లో చదివారు, ప్లేస్ ఎక్కడ, జిల్లా ఎక్కడ, స్టేట్ ఎక్కడ, సో ఎన్ని స్కూల్ వారీగా ఎంటర్ చేయండి. అంత మీకు స్టడీ సర్టిఫికేట్లో ఉంటుంది అన్నమాట, మొత్తం అయితే ఎంటర్ చేసుకుంటూ రావాలి 1-2 సెల్ కన్ఫర్మేషన్ కోసం. సో అన్నీ ఎంటర్ చేశాక ఇక్కడ చూస్తారు కదా, 6th ఏంటి 9th ఏంటి, అలాగే 10th వరకు అయితే ఉంటుంది. ఉన్నాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, సో దానిపై ప్రెస్ చేస్తే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి, కూడా 100 KB లోపు అని చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ సిగ్నేచర్, మన సిగ్నేచర్ కూడా చిన్నగా 100 KB లోపు అయితే పెట్టాలి. మీకు ఇంటర్లో ఎలా పెట్టి ఉంటారో సేమ్ అలాగే. అండ్ అలాగే ఇక్కడ చూస్తారు కదా, సేవ్ అండ్ ఎగ్జిట్, అండ్ అలాగే అప్లోడ్ సర్టిఫికేట్స్. సో మీకైతే ఇలా రావడం జరుగుతుంది. మీకు టోటల్గా మనకి 4 సబ్జెక్ట్స్ అయితే మ్యాండేటరీ, అంటే కంపల్సరీ అన్నమాట. అండ్ ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు 4 సబ్జెక్ట్స్ అయితే కన్ఫర్మ్గా కావాలి. అండ్ అలాగే ఇంటర్ వొకేషనల్ వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు 2 సబ్జెక్ట్స్ అన్నమాట. డిప్లొమా అండ్ ఫిజియోథెరపీ వాళ్ళసరికి 6 సబ్జెక్టులు, అండ్ సిబిఎస్ఈ ఐఎస్సీ వీళ్ళొసరికి 3 సబ్జెక్ట్స్ అయితే కన్ఫర్మ్గా కావాలి. అండ్ అలాగే మన అప్లికేషన్ ఫిల్ అయ్యాక సేవ్ అండ్ ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ సరికి మనం ఏమైనా తప్పులు అంటే కనుక మళ్ళీ వచ్చేసరికి డేట్ అయితే అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత వచ్చేసరికి అప్లోడ్ సర్టిఫికేట్ బటన్ మీద ప్రెస్ చేస్తే కనుక మనకి మళ్ళీ ఇలా రావడం జరుగుతుంది. ఒకసారి చూస్తారు కదా, మనకి డీటెయిల్స్ వచ్చేసరికి కొన్ని ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి, అందుకే ఈ కలర్ అవుతుంది. ఏమైనా రాకపోతే కనుక మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా, ఎస్ఎస్సి మాక్సిమం ముందుగా మీరైతే ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను. 19 పేజ్ 19 మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం చెప్తున్నాను ఒకసారి. ఇక్కడ చూస్తారు కదా, మనం అప్లై చేసేటప్పుడు కూడా పీడిఎఫ్ కూడా 500 KB లోపు అయితే ఉండాలి. మీరు చెప్తున్నాను, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైతే ఎలిజిబిలిటీ రావాలి, నేను ఎలిజిబుల్ కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మన పీడిఎఫ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, నేను తెలంగాణ వాళ్ళు చెప్పాను, మొన్న ఏపీ వాళ్ళు కూడా చెప్పానమాట, మీరు అప్లై చేస్తున్నప్పుడు ఆ పీడిఎఫ్ వచ్చేసరికి కరెక్ట్గా ఉందా లేదా, అన్ని డీటెయిల్స్ వచ్చేసరికి కరెక్ట్గా ఉందా, మీకు క్లియర్గా కనిపించాలన్నమాట. క్లియర్గా కనిపిస్తేనే వాళ్ళు త్వరగా అప్లికేషన్ కూడా ఎలిజిబుల్ చేస్తారు. క్లియర్గా కనిపించాలి, అండ్ అలాగే పైనుంచి కింద వరకు అన్నీ కనిపించేలాగా క్లియర్గా ఉండేలా పెట్టండి. మీకు టైం కూడా కొంచెం ఉంది కాదు, స్లోగా పెట్టుకోండి. ఫస్ట్ మీకు 10th క్లాస్ మార్క్స్ అయితే పెట్టుకోవాలి, అండ్ తర్వాత ఇంటర్ లేదంటే ఇంటర్ మార్క్స్ అయితే పెట్టాలి. ఎవరైతే జీఎన్ఎం చేస్తారో ఆ మార్క్సిమం, లేదంటే స్టడీ సర్టిఫికేట్. ఇంకోటి ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, దానిపై ప్రెస్ చేస్తే మనకైతే అప్లోడ్ చేస్తాం పీడిఎఫ్ ఫామ్లో, అది కూడా 500 KB లోపు. అండ్ తర్వాత స్టడీ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ది, టీసీ,
అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ అండ్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డు కూడా కావాలి. గవర్నమెంట్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ పోస్ట్ బేసిక్ అండ్ అలాగే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్, ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు ఉంటారో ఆ సర్టిఫికేట్, నర్సింగ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అది కూడా అండ్ అలాగే ఇవన్నీ ఎంటర్ చేశాక మనం ఒకసారికి అన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ అప్లోడ్ టు ఫైల్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత డిక్లేర్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ద ఇస్ ట్రూ, ఆల్ ఎక్స్ప్రెషన్ ఏమీ తప్పు సమాచారం నేను ఇవ్వలేదు. ఇన్ కేస్ ఏమైనా తప్పుగా సమాచారం ఇస్తే కనుక కొన్ని ఫేక్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, క్రిమినల్ యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పారు. ఒకసారి ఒకటి రెండుసార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రింట్ దాని ప్రెస్ చేస్తే మీరు పెట్టిన ఆప్షన్లు ఏంటి ఏంటి అన్నీ ప్రింట్ కింద రావడం జరుగుతుంది. ఒకసారి చూస్తారు కదా, ఇలా ఎగ్జాంపుల్ అన్నమాట, ఇది శాంపుల్ది మీకు ఇలా వస్తామన్నమాట. మీ డీటెయిల్స్ అని, అప్లికేషన్ డీటెయిల్స్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఫోన్స్ అయితే యూజ్ చేద్దని చెప్పారు. డూ నాట్ యూజ్ ఫోన్స్, ట్యాబ్స్, ఐప్యాడ్స్, మీకు కంప్యూటర్స్ అయితే యూజ్ చేయమన్నారు. కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మీకు తప్పు సమాచారం వస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. స్లో నెట్ వచ్చేసరికి అవాయిడ్ చేయమని చెప్పారు. మీకు కీప్ యువర్ మొబైల్ విత్ అవర్ అప్లికేషన్, మీకు ఎస్ఎంఎస్ కూడా బ్లాక్ చేద్దని చెప్పారు. ఏం డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ అలాగే శాంపుల్ క్యాష్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ నెంబర్ అయితే చూస్తారు, క్యాష్ సర్టిఫికేట్ నెంబర్, ఇంకా ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి చూస్తాం కదా, మీకు ఇంతే అమౌంట్ అయిపోయింది, అది ప్రింట్ తీసుకోవాలి. మీకు ఫర్దర్ స్టెప్స్ అన్ని చెప్తాను, ఒకసారి చూస్తారు కదా, ఇవన్నీ చెప్తాను అన్నమాట. మీకు ఫర్దర్ వీడియోస్లో కూడా ఒకసారి మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఒకటి నిమిషాలు జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరండి ఇలాంటి అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి.